హాయ్ ఫ్రెండ్స్, చాలామంది టీఎస్ఎల్ పిఆర్బి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చని అడుగుతున్నారు కామెంట్లో. సో వాళ్ళ కోసం అయితే నేను సమాచారం సేకరించడం జరిగింది. సో ఇది టీఎస్ఎల్ పిఆర్బి ఇచ్చిన కట్ ఆఫ్ అయితే కాదు. సో నేను సొంతంగా కొన్ని వెబ్సైట్లో చాలా వీడియోస్ చూసి నేను సమాచారం సేకరించడం జరిగింది. సో దాని ఆధారంగా బేస్ చేసుకుని కట్ ఆఫ్ తయారు చేయడం జరిగింది. సో దయచేసి గమనించగలరు. సో సివిల్ కానిస్టేబుల్ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఓసీ వాళ్ళకి 115 పైబడి ఉండాలి, బీసీడి వాళ్ళకి 110 ప్లస్ ఉండాలి, బీసీసి వాళ్ళకి 85 ప్లస్ ఉండాలి, బీసీబి వాళ్ళకి 102 నుంచి 105 మధ్య ఉండాలి, దాటి ఉండాలి, బీసీఏ వాళ్ళకి 104 పైబడి ఉండాలి, ఇంకా బీసీఈ వాళ్ళకి 95 నుంచి 98 పైబడి ఉండాలి, ఎస్సీ వాళ్ళకి 95 ప్లస్ దాటి ఉండాలి, ఎస్టీ వాళ్ళకి 95 ప్లస్ ఉండాలి. సో ఇది ఉమెన్స్ అండ్ జెంట్స్కి వర్తిస్తుంది. సో స్పెషల్గా వాళ్ళకి వీలుగానే కాదు, ఇద్దరికి కలిపి వర్తించే విధంగా తయారు చేయడం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఓసీ వాళ్ళకు 100 మార్కులు పైబడి ఉండాలి, బీసీఏ వాళ్ళకు 90 మార్కులు పైబడి ఉండాలి, బీసీబి వాళ్ళకు 95 మార్కులు పైబడి ఉండాలి, బీసీసీ వాళ్ళకు మాత్రం 85 మార్కులు పైబడి ఉండాలి, బీసీడి వాళ్ళకు 95 మార్కులు పైబడి ఉండాలి, బీసీఈ వాళ్ళకు 85 మార్కులు పైబడి ఉండాలి, ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకు 85 మార్కులు పైబడి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. టీఎస్ఎస్పి కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే ఓసీ వాళ్ళకు 95 మార్కులు పైబడి ఉండాలి, బీసీఏ వాళ్ళకు 85 మార్కులు పైబడి ఉండాలి, బీసీబి వాళ్ళకు 89 మార్కులు పైబడి ఉండాలి, బీసీసీ వాళ్ళకు మాత్రం ఎగ్జామ్స్ మరియు ఈవెంట్స్ క్వాలిఫై అయి ఉండాలి. సో క్వాలిఫై అయితే వాళ్ళకు జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా బీసీడి వాళ్ళు చూసుకున్నట్లయితే 90 మార్కులు పైబడి ఉండాలి, బీసీఈ వాళ్ళు 85 మార్కులు పైబడి ఉండాలి, ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళు 85 మార్కులు మరియు ఎస్టీ వాళ్ళకి 88 మార్కులు పైబడి ఉండాలి. సో ఇది జోన్ వైజ్గా ఉంటుంది. ఇంకా ఫైర్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ మార్క్స్ క్యాస్ట్ వైజ్గా చూసినట్లయితే ఓసీ వాళ్ళకు 120 మార్కులు పైబడి ఉండాలి, బీసీఏ వాళ్ళకు 110 మార్కులు పైబడి ఉండాలి, బీసీబి వాళ్ళకు 115 మార్కులు పైబడి ఉండాలి, బీసీసీ వాళ్ళకు 95 మార్కులు పైబడి ఉండాలి, బీసీడి వాళ్ళకు 120 మార్కులు పైబడి ఉండాలి, బీసీఈ వాళ్ళకు 105 మార్కులు పైబడి ఉండాలి, ఇంకా ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి మాత్రం 100 మార్కులు దాటుంటే వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. అలాగే జైల్ వార్డెన్ కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే క్యాస్ట్ వైజ్ ఓసీ వాళ్ళకు 95 మార్కులు దాటి ఉండాలి, బీసీఏ వాళ్ళకు 87 మార్కులు దాటి ఉండాలి, బీసీబి వాళ్ళకు 87 మార్కులు దాటి ఉండాలి, బీసీసి వాళ్ళకు 85 మార్కులు దాటి ఉండాలి, బీసీడి వాళ్ళకు 90 మార్కులు దాటి ఉండాలి, బీసీఈ వాళ్ళకు 85 మార్కులు దాటి ఉండాలి, ఎస్సీ వాళ్ళకు 89 మార్కులు దాటి ఉండాలి, ఇంకా ఎస్టీ వారికి 89 నుంచి 90 మార్కులు దాటి ఉంటే వారు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఫ్రెండ్స్, ఇంతవరకు అనౌన్స్ చేసిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నీ నేను చాలా వీడియోలు మరియు వెబ్సైట్ల ఆధారంగా తయారు చేసుకుని బేస్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, టీఎస్ఎల్ పిఆర్బి వారు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కాదు, ఇది మీరు గమనించండి. ఇది నేను సొంతంగా మీరు అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను చాలా సమాచారం సేకరించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమైనా తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఇంకా మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. సో ఏమైనా డౌట్లు ఉంటే, సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేసి, అలాగే మేము డైలీ అప్లోడ్ చేసే వీడియోలు మీరు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, టీఎస్ఎల్ పిఆర్బి పీసీ రిజల్ట్స్ అనేవి ఇంకా అనౌన్స్ చేయలేదు. సో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. సో దానికోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అవి వస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్లు తెలిసిపోతుంది. సో దాని